విజయవాడలో కరోనా విజృంభిస్తోంది. నగరంలో కరోనా థర్డ్ స్టేజ్లో ఉందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మొత్తం కృష్ణా జిల్లాలో 80 కేసులు నమోదు కాగా ఒక్క విజయవాడలోనే దాదాపు 65కు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో అర్థం కాక అధికారుల్లో అయోమయం నెలకొంది. బాధితుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో ప్రజల్లో భయం పెరిగిపోతోంది. రైతు బజార్ల ద్వారానే వైరస్ వ్యాప్తి చెందుతుందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైతు బజార్లలో ప్రజలు సామాజిక దూరం పాటించకపోవడమే వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కఠిన చర్యలకు సిద్దమవుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, విజయవాడలో దాదాపు 80కి పైగా కేసులు నమోదయ్యాయి, అంటే ఇప్పుడు రైతు బజార్ల వల్లే ఈ కరోనా వైరస్ అనేది వ్యాప్తి ఎక్కువగా ఉందనే న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలేంటి, ఇది ఎంతవరకు నిజం? హరిత, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే విజయవాడలో కరోనా పాజిటివ్ అనేది థర్డ్ స్టేజ్లో ఉన్నట్లు అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మొదట చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ రైతు బజార్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువగా వస్తున్నారని చెప్పి అక్కడి నుంచి తర్వాత బిషప్ పజరయ్య స్కూల్కి రైతు బజార్లు మార్చడం జరిగింది. తర్వాత అక్కడ కూడా తీసేశారు. నిన్న చూసుకున్నట్లయితే ఏ ఒక్క ప్లేస్లో కూడా రైతు బజార్ అనేది ఏర్పాటు చేయలేదు. ఈరోజు చూసుకున్నట్లయితే సిద్ధార్థ కాలేజీలో ఈ రైతు బజార్ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తానికి చూసుకున్నట్లయితే థర్డ్ స్టేజ్ లో విజయవాడలో కరోనా పాజిటివ్ వెళ్ళిందని మాత్రం అధికారులు ఒక అంచనాకైతే వచ్చారని భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కొంతమందికి ఇటు ఢిల్లీ వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తులతో కానీ, ఇటు విదేశాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులతో కానీ, ఎవరితో కూడా సంబంధం లేకుండా ఉన్నటువంటి వ్యక్తులకి ఈ కరోనా పాజిటివ్ అనేది వచ్చిన నేపథ్యంలో వాళ్ళని అడిగితే మీకు ఏమన్నా ఢిల్లీ వెళ్ళి వచ్చిన వ్యక్తులతో కానీ సంబంధం ఉందా, లేకపోతే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళతో ఎవరితోనా సంబంధం ఉందా అని అడిగినప్పుడు, మేము మాకు ఎవరితో కూడా సంబంధం లేదు, కేవలం మేము కూరగాయలకి మాత్రమే రైతు బజార్లకు వెళ్ళామనని వాళ్ళు చెప్పిన నేపథ్యంలో ఈ రైతు బజార్లో ఎక్కువగా కూడా 9 గంటల వరకు మాత్రమే సమయం ఇస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఎక్కువ జనాలంతా కూడా పొద్దున్నే రావటం, క్రౌడ్ ఎక్కువగా ఉండటం, గుంపులుగా ఉండటం వల్లనే ఈ కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందుతుందని అధికారులకు అంచనాకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా రైతు బజార్ అనేది ఏర్పాటు చేయలేదు. నిన్న ఎక్కడక్కడ రోడ్ల మీద చిన్న చిన్న కూరగాయల బళ్ళు పెట్టిన చోటనే విజయవాడ వాసులంతా కూడా కూరగాయలు కొనుక్కుని వెళ్లిన పరిస్థితి. మొత్తానికి చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా 80 కేసులు ఉంటే దాంట్లో విజయవాడలోనే 65 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి ఎక్కువగా క్రౌడ్ పొద్దున పూట ఈ కూరగాయల దగ్గర మాత్రమే ఉంటుంది కాబట్టి వీటి ద్వారానే ఈ వైరస్ అనేది థర్డ్ స్టేజ్ కి వెళ్తుందని అధికారులకు అంచనాకైతే వచ్చారు. ఈ నేపథ్యంలో రైతు బజార్లు రోజు రోజుకి కూడా మారుస్తూ వస్తున్నారు. సామాజిక దూరం పాటించేలాగా సర్కిల్స్ అనేది కూడా ఇక్కడ వేశారు, కానీ ఏ ఒక్కరు కూడా సర్కిల్స్ లో నుంచుని తీసుకుంటున్న పరిస్థితి కనిపించటం లేదు. ఆ కూరగాయల పాయింట్ దగ్గరికి వెళ్లి గుంపులు గుంపులుగా ఉండి కూరగాయలు కొనుక్కుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ కరోనా పాజిటివ్ అనేది మరింత పెరిగిపోతున్న పరిస్థితి మనం చూస్తూ వస్తున్నాము. మొత్తం విజయవాడ వ్యాప్తంగా ఎక్కడైతే ఇలా కూరగాయల స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారో అక్కడ ప్రతిసారి కూడా ఇదే పరిస్థితి వస్తుంది. సో అధికారులంతా కూడా ఈ కూరగాయల పాయింట్లు భౌతిక దూరం పాటించాలని చెప్పి ఎన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేసినప్పటికీ కూడా వాటిని ఎక్కడ కూడా లెక్క చేస్తున్న పరిస్థితి అయితే కనిపించటం లేదు. 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తున్నారు. చూడొచ్చు, ఇప్పుడు అన్ని కూడా మొత్తం కూడా ఖాళీ చేపించేస్తున్నారు అధికారుల దగ్గర నుండి. మరి ఇక్కడ ఖాళీ చేపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. మొత్తానికి చూసుకున్నట్లయితే విజయవాడ వ్యాప్తంగా కూడా 90% ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించేశారు. మొత్తం దాదాపు అన్ని ఏరియాల్లో కూడా ఈ కరోనా పాజిటివ్ కేసులు అనేది వచ్చిన నేపథ్యంలో 90% ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నామని చెప్పి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో 90% ప్రాంతం మొత్తం కూడా రెడ్ జోన్ లోనే ఉంది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా 80 కేసులు నమోదైతే వాటిల్లో 65 పైగా ఒక విజయవాడలోనే నమోదయ్యాయి. సో ఇక్కడ ఏ విధంగా తీవ్రత ఉందనేది అధికారులకు అంచనాకు వస్తున్నారు. 9 గంటల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా బయటకు రానివ్వకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఎవరైనా బయటకు వస్తే వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడని పరిస్థితి మనకి విజయవాడలో కనిపిస్తుంది. హరిత, రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ. తెలంగాణలో కరోనాకు బ్రేకులు పడడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. కొత్తగా మరో 14 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 872కు చేరింది. ఇందులో 186 మంది కరోనా పేషెంట్లు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. మరో 663 యాక్టివ్ కేసులకు చికిత్స కొనసాగుతోంది. కరోనా కారణంగా మరో 2 మృతి చెందడంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 23కి